గుస్సాడి నృత్యం. ఆదిలాబాద్ జిల్లాలో గోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరక చతుర్దశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. ఈ గుస్సాడి నృత్యం గిరిజన తెగల సంప్రదాయ నృత్యం. ఆదిలాబాద్ జిల్లాలోని రాజగోండులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను దండారీ సమూహాలు అంటారు. ఇందులోని చిన్న చిన్న సమూహాలను గుస్సాడి అంటారు. వీరు నెమలి ఈకలు పొదిగిన జింక కొమ్ములున్న తలపాగా, కృత్రిమ మీసాలు, గడ్డాలు, మేక చర్మాన్ని ధరిస్తారు. కాషాయ పసుపు వస్త్రాలను ధరిస్తారు. కాళ్లకు నడుముకు గజ్జెలు కట్టుకుంటారు. చేతిలో దండాన్ని ధరిస్తారు. ఒంటిపై విభూతి, పూలదండలతో ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు. ఈ నృత్యంలో ఉపయోగించే వాయిద్యాలు డప్పు, తుడుము, పిప్రి, కొలికమ్ము. నృత్యం అయిపోయిన తర్వాత వీరి కాళ్లు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడం ఈ నృత్యంలోని ప్రత్యేకత. మరో ప్రత్యేకత ఏంటంటే, పురుషులు మాత్రమే గుస్సాడి నృత్యం చేస్తారు. గుస్సాడి నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తారు? గుస్సాడి పండుగ దీపావళి పండుగకు ఒక వారం లేదా 10 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ప్రారంభ రోజును భోగి అని పిలుస్తారు. ముగింపు రోజును కోలబోడి అని పిలుస్తారు. గుస్సాడీలు రంగురంగుల దుస్తులు ధరించి ఆభరణాలతో అలంకరించుకుంటారు. వారు బృందాలతో పాడుతూ, నృత్యాలు చేస్తూ పొరుగు గ్రామాలకు వెళతారు. ఇటువంటి బృందాలను దండారి అంటారు. ప్రతి బృందంలో 40 మందికి పైగా సభ్యులుంటారు. గుసాడి దండారీలో ఒక భాగం. డప్పు, తుడుము, వెట్టే, డోల్కి, పెప్రే, కాలికోమ్లు వారి సంగీత వాయిద్యాలు. విచిత్రమైన గుస్సాడి అలంకరణ. గుస్సాడి అలంకరణ విచిత్రంగా ఉంటుంది. మొత్తం శరీరమంతా బూడిద, లేత సున్నం పూసుకుని ఒక చిన్న నిక్కరు మాత్రమే ధరిస్తారు. మొహానికి సున్నం లేదా మసి పూసుకుని ఎడమ భుజంపై మేక లేదా జింక చర్మాన్ని ధరిస్తారు. చేతిలో రోకలుంటుంది. గుస్సాడి నృత్యం చేసేవారిని దేవతలు ఆవహిస్తారని వారి నమ్మకం. గుస్సాడి నృత్యకారులు అప్పుడప్పుడు తమ మంత్రశక్తులను కూడా ప్రదర్శిస్తారని గోండులు నమ్ముతారు. కాగితం కింద మంట పెట్టి, కాగితం కాలకుండా కాగితంపై జొన్నలు పోసి వాటిని పేలాలుగా మార్చడం, గాజు ముక్కలను కరకరా నమలడం వంటివి చేస్తుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.